హాయ్ వెల్కమ్ టు హాషాయూ నేను మీ మనోజ్ తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తును ప్రారంభించింది ఢిల్లీలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాల సందర్భంగానే టీపీసీసీ పదవిపై అధిష్టానం ఒక క్లారిటీకి రానుంది త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రదేశ్ కమిటీ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్టానం కసరత్తును పూర్తి చేయాలని భావిస్తుంది అయితే సిడబ్ల్యూ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు టీపీసీసీ పదవి ఎంపికపై మాట్లాడేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ నెల ఇరవై ఏడుతో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తవుతుంది అందువల్ల జూన్ చివరి కాలం నాటికి కొత్త పిసిసిని అధిష్టానం ఎంపిక చేయనుంది సో ప్రస్తుతానికి టీపీసీసీ కోసం పలువురు సీనియర్ నాయకులు తమ శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ నాయకులు హస్తినలోనే మకాం వేసి పిసిసి పదవి కోసం లాబింగ్ మొదలెట్టారు సో ప్రస్తుతం తెలంగాణలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండగా మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు ఇంకా మహేష్ కుమార్ గౌడ్ అంజనీ కుమార్ గౌడ్ జగ్గారెడ్డిలు ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు ఈ ముగ్గురు నేతలు తమకు ఈసారి ప్రమోషన్ కల్పించాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న తమకు టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మొదయాష్టి గౌడ్ కూడా తనకు పిసిసి పదవి ఇవ్వాలని హైకమాండ్కు తెలియజేశారు ఇక వీరితో పాటు మరికొంతమంది సీనియర్స్ ఇంకా కాంగ్రెస్ నాయకులు పిసిసి పదవి కోసం ఒక రేంజ్లో లాబింగ్ చేస్తున్నారు అయితే పోటీ ఎలా ఉన్నా అధిష్టానం మాత్రం టీపీసీసీ అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని ఈ విషయంలో ఇప్పటికే హైకమాండ్ తీసుకుంది కాస్తంత అంటే ఎవరైతే బాగుంటుంది ఎవరైతే ట్యాకిల్ చేయడానికి బాగుంటారో సో ఆ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా హైకమాండ్ ఇస్తుంది రేవంత్ రెడ్డి కూడా ఓ అభ్యర్థి పేరును పిసిసి పదవి కోసం అధిష్టానానికి ప్రపోజ్ చేసినట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి అయితే ఎవరి నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందున పీసీసీ పదవిని మాత్రం ఓ బీసీ నేతకి ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది సో ఉన్న ఇప్పుడు హైకమాండ్ ఎలాగూ బీసీ అభ్యర్థికే పిసిసి పదవి ఇవ్వాలని డిసైడ్ అయింది కాబట్టి బీసీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్గా ఎవరు బాగుంటే మీరు అనుకుంటున్నారో సో వాళ్ళ పేర్లు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్